ఒక్కసారైనా చేపల కూర ఈ విధంగా చేసి చూడండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విధానంలో చేపల కూర చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చేపల కూర చేసి చూపిస్తున్నాను. చూడండి, చేపలు ఒక కిలో తీసుకున్నాను. కిలో చేప ముక్కలు ఇవి. ఇందులో సాల్ట్ పసుపు వేసేసుకొని ఇలా అంతా ముక్కలకి పట్టించి నీట్గా కడుక్కోవాలి. నీచు వాసన పోతుందండి. ఇలా నీట్గా అంతా అప్లై చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అప్లై చేసిన తర్వాత వాటర్లో నేను 3 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మాత్రమే కారం తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇదంతా కూడా ముక్కలకి పట్టించాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని ముక్కలకు పట్టించి 1/2 గంట పక్కన పెట్టుకోవచ్చు. నేను 1/2 గంట మాత్రం పక్కన పెట్టుకున్నాను. అలా చేసుకొని ఇప్పుడు 1/2 గంట తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ఒక పాత్ర స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీనిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 1/5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి నేను 5 స్పూన్లు తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, ఆయిల్ వేడైపోయింది, 4 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని పొడవుగా ఆయిల్లో వేసేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు నేను 3 తీసుకున్నాను. 3 తీసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పచ్చి జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 1/1/2 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన మిక్సీ జార్లోనే 1 మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగా టమాటాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూస్తాం. చూడండి, ఇందులో ఇంకా 1/2 స్పూన్ మాత్రం పసుపు వేసుకున్నానండి. ఎందుకంటే 1/2 స్పూన్ ఆల్రెడీ చేప ముక్కల్లో వేసుకున్నాను కాబట్టి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా వరకు అయితే మగ్గిపోయినాయి కదా. నేను ఆల్రెడీ చేప ముక్కల్లో 1 స్పూన్ కారం వేసాను కాబట్టి ఇప్పుడు దీనిలో 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మా కారం ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు కాబట్టి నేను ఇంకొక 3 స్పూన్లు వేసుకున్నాను. కారం మీరు తినే దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే టోటల్గా 4 స్పూన్లు కారం వేసుకున్నాను. చూడండి, ఇదంతా వేగిపోయి ఇలా దగ్గరికి అయిపోయింది. ఈలోపు పచ్చి జీలకర్ర, వెల్లుల్లి ఉన్నాయి కదా, వాటిని దంచుకుంటున్నాను నేను. ఇలా పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి వేసుకొని చూడండి చేపల కూరలో. ఇప్పుడు నేను చెప్పే చేపల కూర చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. చాలా సులువుగా కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చు, సులువుగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాస్ అవేమీ యాడ్ చేయట్లేదు. సింపుల్ వేలో మాత్రమే నేను మీకు చేసి చూపిస్తున్నా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, టమాటా ప్యూరీ వేసేసాను. వేసేసి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది కూడా వేగేంత వరకు చూడాలి. చూడండి, వేగిపోయింది కదా, టమాటా పేస్ట్ కూడా వేసేసాము, అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు రసం తీసుకొని వేసుకుంటున్నాను.
కారము పులుపు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది సరిపోయింది. ఇప్పుడు దీనిలో నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీడియం గ్లాస్తో ఇంకొక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని ఈ పులుసును మరగనివ్వాలి. చూడండి, పులుసు కూడా మనకి మరిగిపోతుంది. ఈ మరిగే పులుసులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి. ముక్క మునగాలండి మెయిన్. అయితే చూడండి, నాకు ఒక 10 మినిట్స్కి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ఉంది కదా, ఆ పేస్ట్ని దీనిలో వేసేసుకున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత అసలు గరిటె పెట్టకూడదండి. మనం ఆ పాత్రను తీసుకొని అటు ఇటు అనుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చేపల పులుసు. దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే. చేపల కూర అయితే చాలా చాలా బాగా కుదిరింది. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చేప ముక్క కూడా ఉడికింది. నేను గరిటెతో చూడట్లేదండి, స్పూన్తో తీసి చూస్తున్నాను. గరిటె పెట్టద్దు, ముక్క చెదిరిపోతుంది కాబట్టి స్పూన్తో అలా చూసి పెట్టానన్నమాట. కర్రీ అయితే చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.